హలో హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ ఫార్మా దక్షిత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పుచ్చ తోట ఇప్పుడు నేను విత్తి నలభై రోజులు నలభై రెండు రోజులు అవుతుంది అంటే నేను అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖున నాటడం జరిగింది ఈ తోట మొత్తం ఎకరం ఇటు చూస్తున్నది మీరు పదిహేను గుంటలు అవతల ఇరవై ఐదు గుంటలు ఉంది ప్లాట్ ఈ నలభై రెండు రోజుల దశలో పుచ్చ ఎలా ఉందో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ టూ డేస్ పుచ్చ తోట పుచ్చ తీగలు అలుకోవడానికి బాగా అలుకున్నాయి కాకపోతే దీంట్లో ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఇప్పటివరకు జరగలేదు నేను ఇంతకుముందు నేను మార్చిలో వేసినప్పుడు పుచ్చ అప్పుడు మీకు థర్టీ టూ డేస్లోనే ఫ్రూట్ సెట్టింగ్ అయిందని మీకు వీడియోలో నేను చూపించాను కానీ ఇది వింటర్ ఇవాళ డిసెంబర్ ఆరో తారీఖు నేను నాటడం అక్టోబర్లో నాటాను కానీ అదేవిధంగా ముప్పై రెండు రోజుల్లో అయితే ఫ్రూట్ సెట్టింగ్ అవ్వదు వింటర్లో కాస్త లేట్ అవుతుంది పిందెలు అయితే పడుతున్నాయి కానీ అవి సెట్ కావట్లేదు నేను ఇంతకుముందు వేశాను అప్పుడు డిసెంబర్లో వేశాను అది యాభై రోజులు నలభై రోజులు రోజుల మధ్యలో ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది ఇంకా నలభై రెండు రోజులే ఉంది కదా ఇంకో వారంలో ఈ తోటలో కూడా ఫ్రూట్ సెట్టింగ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఫ్రూట్ సెట్టింగ్ అయినప్పుడు కూడా మళ్ళీ నేను వీడియో చేస్తాను అది ఎన్ని రోజులకి అయింది అనేది నేను ఇప్పుడు మాత్రం వీటికి బోరాన్ స్ప్రే చేస్తున్నాను మరియు ఫంగీసైడ్లు స్ప్రే చేస్తున్నాను దోమకు స్ప్రే చేస్తున్నాను మళ్ళీ ఇన్సెక్టిసైడ్స్ ఏ ఏవి ఎప్పుడుగు రాకుండా ఇన్సెక్టి స్ప్రే చేస్తున్నాను పుచ్చతీగల మాత్రం బాగానే అల్లుకున్నాయి ఫ్రూట్ సెట్టింగ్ ఎక్కడా లేదు నేను లాస్ట్ ఇయర్ నేను ఇది మీరు చూస్తున్న క్రా ఇది ఫీల్డ్ కుమార్ సీడ్స్ వాళ్ళది అటు సైడ్ ఇరవై ఐదు గుంటలు అది సాగర్ సాగర్ వాళ్ళది సాగర్ సీడ్స్ లాస్ట్ ఇయర్ నేను సాగర్ సీడ్స్ వేశాను చాలా ఫాస్ట్గా వచ్చింది క్రాప్ సమ్మర్లో ఫాస్ట్గా వస్తుంది కానీ వింటర్లో అంత ఫాస్ట్గా రాదు తీగలు బాగా పెరుగుతాయి వింటర్లో కానీ అంత తొందరగా కాయ కింద పడదు ప్లస్ ఇది దిగుబడి కూడా చాలా తక్కువనే వస్తుంది వింటర్ సీజన్లో మరియు ఈ వింటర్లో పంట కాలం రోజులు ఎక్కువ అవుతుంది దాంతోపాటు పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది ఈ వింటర్లో మనము ఫంగీస్ పై సైడ్లు బాగా స్ప్రే చేయాల్సి ఉంటుంది లేకపోతే మనకి ఈ మచ్చ తెగులు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా తెగుళ్ళు వచ్చేస్తాయి కంపల్సరీ వారం వారం ఈ ఫంగిసైడ్ కొడుతూనే ఉండాలి మరియు పురుగు మందులు కూడా ఎక్కువ స్ప్రే చేయాల్సి ఉంటుంది పంటకాలం పెరిగింది కాబట్టి ఇంకా ఇచ్చే డ్రిప్ మందులు కూడా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది మొత్తానికి మాత్రం ఈ వింటర్లో వింటర్ అని కాదు ఇప్పుడు మనము నవంబర్ డిసెంబర్లో వేసే వాళ్ళకు ఎక్కువ పెట్టుబడి అవుతుంది అదే జనవరి తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చిలో వేసే వాళ్ళకు తక్కువ పెట్టుబడి అవుతుంది పంటకాలం తక్కువ ఉంటుంది దానికి మనం ఇచ్చే పైన స్ప్రే చేసే స్ప్రేలు తగ్గి తగ్గిపోతుంది ప్లస్ క్రాప్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇది ఈ వింటర్లో మచ్చలు మచ్చలు బాగా వస్తాయి పుచ్చకి కొత్తగా వేసేవాళ్ళు మాత్రం వింటర్ సీజన్లో వేయకండి మనము జనవరి తర్వాత వేసుకుంటేనే కొత్త వాళ్ళు దాన్ని తెగులని తట్టుకోగలము ఇంకా నాకు కొత్తగా వాటర్ మిలాన్ వేసేవాళ్ళు నాకు కామన్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ డ్రిప్పు మల్చింగ్ లేకుండా వాటర్ మిలాన్ సాగు చేయొచ్చా సాగు చేయవచ్చు ఫ్రెండ్స్ అసలు కొత్తగా సాగు చేసేవాళ్ళు అధికంగా వాటర్ మిలాన్ మీద పెట్టుబడి పెడితే అంత దిగుబడి రాకపోతే మనం లాస్ అయిపోతాము మనకు డ్రిప్పు మల్చింగ్ లేకుండా కూడా సాగు చేయొచ్చు మామూలుగా కాలువల ద్వారా తోలుకొని అటు ఇటు అది కాలువలు చేసుకుని అటు ఇటు మొక్కలు నాటుకోవాలి రెండు ఫీట్ల మీద మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది ఒక కాలువ నుంచి ఇంకో కాలువకి ఎనిమిది ఫీట్లు పెట్టుకోండి ఇంకోటి ఫ్రెండ్స్ నేను నేను వీడియోలో చెప్పింది ఎప్పుడూ ఈ డ్రిప్కి కొత్తగా డ్రిప్ వేసే ఖర్చులు నేను ఎప్పుడు చెప్పలేదు కొత్తగా డ్రిప్పులు వేద్దాం అనుకుంటే అది మీకు లేకుంటే కొత్తగా వేద్దాం అనుకుంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని మనకు ఇది వన్ టైమ్ యూజ్ డ్రిప్పులు కూడా అవైలబుల్లో ఉన్నాయి అవి వేసుకున్న ఆ పీవీసీ పైపులు కావాలి అది ఇది కావాలి చాలా ఖర్చుతో కూడుకున్న పని ఎవరైనా కొత్తగా వేసేవాళ్ళు సాధారణ పద్ధతిలో చేయండి ఏం కాదు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇది మల్చింగ్ వేయండి డ్రిప్ వేసుకోండి ఈ మల్చింగ్ వల్ల యూజ్ ఏంటంటే టనేజ్ ఎక్కువ వస్తుంది దీని మీద మొక్కలు ఈ మల్చింగ్ పేపర్ మీద మొక్కలు ఎక్కువ పడతాయి దాంతోనే పాటు దిగుబడి ఎక్కువ వస్తుంది పాటు ఖర్చు కూడా ఎక్కువనే వస్తుంది నేను నాకు ఈ వింటర్ సీజన్లో వచ్చేసరికి నలభై వేలకు సారీ యాభై వేల ఖర్చు వస్తుంది అదే సమ్మర్ సీజన్లో అయితే నలభై వేల ఖర్చు వస్తుంది ఎకరానికి దాంట్లో నేను ఎక్కడ డ్రిప్ ఖర్చులు కానీ ఈ మల్చింగ్ వేసే ఖర్చు కానీ ఎక్కడ నేను దాంట్లో ఇంక్లూడ్ చేయట్లేదు అది కాకుండానే నాకయ్యే ఖర్చులు నలభై నుంచి యాభై వేలు అని నేను చెప్పేది డ్రిప్పు ఇంకా డ్రి మల్చింగ్ వేసేవాళ్ళు ఇంకా వాటికి ఖర్చు అయితే ఇంకా అధికంగా అవుతుంది అరవై డెబ్భై వేల ఖర్చు వస్తుంది పుచ్చకి ఓకే ఫ్రెండ్స్ ఇంకా 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 మరికొన్ని వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను మీరు మాత్రం నాకు కామెంట్ పెడుతూనే ఉండండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్